పన్నెండవ వచనాన్ని మనం చూస్తే వారు వదిలిపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొంద అర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచున్నది. ఎక్కడ చెప్తున్నారు? మీరు పరలోకములో దేవుని ఎదుట ప్రధాన దూతలు, బలిష్టమైన దూతలు ఈ విధంగా ఆయన పరలోకంలో ఒక ధ్వని, ఒక స్వరం, ఒక పెద్ద స్వరం వినపడుతుంది. ఎవరు అర్హులు? చూడండి, వధింపబడిన గొర్రె పిల్ల ఏమిటికి అర్హత కలిగి ఉన్నది అనేది మనం ధ్యానిస్తున్నాం. శక్తికి, ఐశ్వర్యమునకు చాలా మంది ధనం లేదని, చాలా మంది ధనాపేక్ష కలిగిన వారే. చాలా మందికి ఆయన సెలవిస్తున్నటువంటి శ్రేష్టమైన సందేశం ఏమిటి తెలుసా? నేను అర్హుడను. దేనికి? శక్తికి, ఐశ్వర్యమునకు, జ్ఞానమునకు, బలమునకు, ఘనతకు, మహిమకు, స్తోత్రము పొంద అర్హుడు అని గొప్ప స్వరముతో చెప్పుచుంది. ఎన్నిటికి ఆయన అర్హుడు? ఒకసారి వాక్యాన్ని చూడండి. మహిమకు, ఘనతకు. ఆయన ఎప్పుడు మహిమలో ఉండేవాడు కాబట్టి మహిమ, ఘనత ఆయనకు సంబంధించినది కాబట్టి ఎప్పుడు ఆయన ఘనత ఉంటుంది. కానీ ఇక్కడ శ్రేష్టంగా ఐశ్వర్యము, జ్ఞానము ఎవరికైనా పొందుగా ఉన్న ఎడల యెహోవాను అడుగుడి అనే జ్ఞానము. తర్వాత చాలా మందికి నాకు బలం లేదు, నేను ఐరన్ టాబ్లెట్స్ వాడాలి, నాకు బలం లేదంటాం. కానీ దేవుడు శక్తి నొంగిన, దేనికి శక్తి అర్హుడు అంటే ఆయన జ్ఞానమునకు, బలమునకు, ఘనతకు, మహిమకు, స్తోత్రమును పొంద అర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుంది. మరి ఈ స్వరంతో ఎందుకు చెప్పారు? ఎవరు అర్హుడు అని? పరలోక రాజ్యం అంతా, పరలోక రాజ్యంలో ఉన్న కోటాని కోట్ల దూతలందరూ కూడా చూస్తున్నారట. యోహాను ఆత్మవశుడై చూస్తుండగా పరలోకములో ఐదవ అధ్యాయం మొదటి ఒక వచనాలు మనం చూస్తే ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథము విప్పడానికైనను, చూడండి అక్కడ చదివితే, మరియు లోపటను వెలుపటను రాత కలిగి ఏడు ముద్రలు గట్టిగా వేసుకుని ఒక గ్రంథము ఇక్కడ ఉంది. సింహాసనమందు ఆసురుడై ఉండు వారి కుడి చేతిన చూచాడు యోహాను. ఆ గ్రంథమునకు విప్పుటకు అయినను, తీసుటకు అయినను యోగ్యుడైన వాడు ఎవరు లేరా అని ఒక బలిష్ఠుడైన దూత అరుస్తా ఉంది. బిగ్గరగా ఏం చేస్తుంది తెలుసా? ప్రచురింపగా, బిగ్గరగా పిలుస్తా ఉంది. ఎవరు లేరా అర్హులు? ఎవరు లేరా ఈ గ్రంథాన్ని విప్పుటకు? ఎవరు లేరా ఈ గ్రంథాన్ని చూచుటకు అనేసి యోహాను చూస్తుండగా పరలోక రాజ్యంలో ఒక బలిష్ఠుడు అనే దూతనే విప్పలేకపోయిందంటే ఇంకెవరు విప్పగలరు? అక్కడ పేరు బలిష్ఠుడైన యోగ్యుడైన వాడే ఎవడని, బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని యోహాను చూస్తున్నాడు. ఈ గ్రంథాన్ని ఒకవేళ ఆ గ్రంథము విప్పకపోతే ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయంతో ఆపివేయబడుతుంది. 22 అధ్యాయాల వరకు వెళ్ళాలి అంటే ఆ గ్రంథాన్ని విప్పాలి. ఆ విప్పడానికైనా చూడడానికైనా ఎవరు అర్హులు అని బలిష్ఠుడైన దేవదూత సెలవిస్తుంటే యోహాను చూస్తుండగా అప్పుడు ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుంది అంటే పరలోకమందు వేరంట, భూమి మీద కూడా వేరు, భూమి క్రింద గాని ఆ గ్రంథము పెట్టుటకైనను చూచుటకైనను ఎవరికి శక్తి లేదు. ఏం కావాలంటే దాన్ని రూపాలంటే శక్తి. ఏమిటి ఆ శక్తి? ఆ శక్తి మరి బలిష్ఠుడైన దేవదూతకి, కోట్లాది కోట్ల దూతలకి ఆ శక్తి లేకున్నప్పుడు మరి గ్రంథాన్ని విప్పటానికి ఎవరు అర్హులు? ఎవరు నీ యోగ్యుడు ఎవరు అనేసి ఆ యోహాను చూస్తా ఉండగా పరలోకంలో కోట్లాది కోట్లు బలిష్ఠులైన దూతలు కూడా చేత కాలేదు. భూమి మీద అందానికి అందమైన వారు ఉన్నారు, గొప్ప గొప్ప ధనికులు ఉన్నారు, గొప్ప గొప్ప చాలా ధనవంతులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆ గ్రంథాన్ని విప్పడానికి భూమి మీద కూడా ఎవరు లేరు.
मरी परलोक लेर भूमि मीद लेर पाता भूमि पाता లేరని ఆ బలిష్ఠుడైన దూత అరే అరుస్తా ఉంటే ఇప్పుటకైనా చూచుటకైనా ఎవరికి లేదా ఈ శక్తి అనేసి లేకపోయేనని అలా అంటూ ఉంటే ఆ గ్రంథం ఇప్పుటకైనా చూచుటకైనా యోగ్యుడైన ఒకడు కనబడనందున ఏం చేస్తున్నాడు చెప్పండి యోహాను బహుగా ఏడుస్తున్నాడంట అయ్యో ఇంత పెద్ద పరలోక రాజ్యంలో ఎవరు విప్పే వాళ్ళైనా నిన్ను చూచే వాళ్ళైనా లేరా మరి ఎవరు విప్పాలి అనేసి టెన్షన్ మనలాగా ఏం జరుగుతుందని ఎలా చూస్తామో అలాగే యోహాను కూడా ఆత్మ పరవశుడై చూస్తా ఉన్నాడు పరలోక రాజ్యంలో ఏం జరుగుతుంది ఈ గ్రంథాన్ని విప్పువారు ఎవరు ఈ గ్రంథాన్ని చూచు వారు ఎవరు అనేసి ఆయన బహుగా ఏడ్చుచుంటే ఇప్పుడు అంతా ఒక స్వరం ఏమని తెలుసా మనం ఎప్పుడూ చదువుకుంటాం 24 పెద్దలు ఆ పెద్దలలో ఒకడు ఎవరి సెలవిస్తున్నాడు తెలుసా ఆ ఏడుగురు యోహాను ఉన్నాడు ఉన్నాడు ఎవరు తెలుసా దా ఇదిగో దావీదుకు చిగురు యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు జయము పొందనని సెలవిస్తావు గ్రంథం ఇప్పడానికి యోగ్యుడు ఎవరు లేరని యోహాను బహుగా ఏడ్చుచుండగా మనం 4వ అధ్యాయంలో చూస్తే ఎవరున్నారంటే 24 పెద్దలు ఉన్నారు వాళ్ళు ఎవరు అనేది ఇక్కడ 4వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన సెలవిస్తున్న శ్రేష్టమైన ఒక సందేశం ఏంటంటే నేను వెంటనే 4:2 వెంటనే నేను ఆత్మవశుడనేది అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉన్నాను సింహాసనమందు ఒకడు ఆశీయుడై ఉన్నాడు ఆ సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయట ఆ సింహాసనం మీద ఎవరున్నారంటే 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకొని మరి ఉన్నటువంటి వారిని మనము పెట్టుకున్న వారై ఏం చేశారు వాళ్ళు కూర్చొని ఉన్నారు ఇక్కడ ఆ కూర్చొని ఉన్న 24 పెద్దలలో ఒకడు అంటున్నాడు యోహాను బహుగా ఏడుస్తుండగా ఏడ్చొద్దు యోహాను ఎందుకంటే గ్రంథము విప్పుటకు చూచుటకై నేను అర్హుడు కలడు ఎవరు తెలుసా దావీదు చిగురు యూదా గోత్రపు సింహమైన సమస్తాన్ని జయించిన ఆ దాని విప్పుటకు జయము పొందిన వాడు ఉన్నాడు అనేసి సెలవీయగా ఆ సింహాసనంలో ఆ 4 జీవులు మధ్య పెద్దలకును మధ్య వధింపబడినట్టుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూచి యోహాన దర్శనంలో ఏం చూస్తున్నాడు చూడండి ఆత్మపరవశుడై యేసుక్రీస్తు గొర్రె పిల్లగా వధించబడిన గొర్రె పిల్లగా చూస్తున్నాడు ఎందుకు ఆయన అర్హుడయ్యాడు ఎందుకు స్థుతికి పాత్రుడయ్యాడు ఆయన ఎందుకు మన స్తోత్రాలపై ఆయన అర్హుడయ్యాడంటే వధించబడిన గొర్రె పిల్ల ఏమై ఉన్నాడు నిలబడి ఉంటాం తెలుసా వదింపబడ్డాడు మన కొరకై మృతులలో నుండి తిరిగి లేచాడు మన కొరకై ఎందుకంటే ఆయన ఉన్న స్థలంలోనికి మనల్ని తీసుకెళ్ళి వెళ్ళాలి అంటే ఆయన మరణాన్ని జయించి తిరిగి మేమందరికీ వదించబడిన గొర్రె పిల్ల నిలబడి ఉండుట అనగా ఏమిటంటే 3వ దినమున పునరుద్ధానంతో తిరిగి లేచిన గొర్రె పిల్లను యోహాను సాష్టాంగంగా చూస్తున్నాడు అందుకే పాతాళంలో లేరు భూమి మీద లేరు పరలోకంలో లేరు ఆ శక్తి ఎవరికి లేదు కానీ వధించబడిన గొర్రె పిల్ల నిలిచి చూచిన ఆ 3వ దినమున తిరిగి లేచిన గొర్రె పిల్లను చూచి అంటున్నాడు దావీదు చిగురు యెషయా వద్దు తర్వాత యూదా గోత్రపు సింహము
ఉన్నాడు ఆ వదిలించబడి నిలబడి ఉన్న గొర్రె పిల్ల ఆ గొర్రె పిల్ల అర్హత పొందింది దేనికి ఆ పాత్రలు విప్పడానికి ఆ పాత్రలను చూడడానికి ఆ పాత్రలు ఏమిటి ఐదవ అధ్యాయంతో ఆగిపోవలసినటువంటి ప్రకటన గ్రంథం దానికి అర్హుడైన మూడవ దినంలో తిరిగి లేచిన యేసు క్రీస్తు దావీదు చిగురుగా చిగురించిన యేసు క్రీస్తు ఏమై ఉన్నాడంటే అర్హత సాధించాడు యోగ్యత సాధించాడు మరి దేవుని ఎదుట మహిమను ఘనతను కూడా సాధించాడు ఎందుకు అంటే నిలబడే ఉన్నట అంటే మూడవ దినమున తిరిగి లేచిన ఆ యొక్క పునరుద్ధాన ప్రభావం వలన లేకపోతే 22 అధ్యాయం వరకు ప్రకటన గ్రంథం వెళ్ళేది కాదు ఐదవ గ్రంథంతో ఆగిపోయేది కనుక ఆ ముగ్గురు విప్పడానికి అర్హుడు వచ్చాడు ఆ అర్హుడే వదిలిపబడినట్టున్న గొర్రె పిల్ల నిలిచిందని అని చెప్తూ మరలా ఆ పాత్రలు విప్పుటట్టున ఏమిదిలో ఆ గ్రంథము ఆయనను దాన్ని తీసుకున్నప్పుడు ఆ నాలుగు జీవులను వీణలను ధూప ద్రవ్యములతో నిండి అప్పుడు అంతా పరలోక రాజ్యం అంతా ఎలా అయిందంటే అర్హుడు ఉన్నాడు అనేసరికి వాళ్ళలో ఒక ఆనందం ఎందుకంటే చూడండి ధూప ద్రవ్యములతో నిండిన ఏమేం తీసుకున్నారు వాళ్ళు సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలబడేది వారి యొక్క ప్రతి దినచర్య ఏమైందంటే 24 పెద్దలని ఆయన ఎదుట ప్రతిరోజు సాగిల పడమే నమస్కారము చేయడమే దూతలకున్న అర్హత యోగ్యత ఏమిటంటే ఆయన ఎదుట నిత్యము ఎగురుతూ గంతులు వేస్తూ భూత వర్తమాన 4:8 మనం చూస్తే భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి అగు దేవుడు నాకు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి పగళ్ళు మానక ఆ సింహాసనమందు ఆశీనుడై ఉండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగును గాక అని ఆ జీవులు కీర్తిస్తూ ఉన్నారు వాళ్ళు ఎప్పుడైతే ఆ దేవదూతలు కీర్తిస్తారో ఈ 24 పెద్దలు ఏం చేస్తున్నారు తెలుసా వెంటనే సింహాసనమందు ఆశీనుడై ఉన్న ఆ దేవాది దేవునికి వీళ్ళు ఏం చేస్తారు తెలుసా వాళ్ళు ఏమో స్తుతిస్తారు వీళ్ళేమో సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వారికి నమస్కారము చేయుచు ప్రభువా మా దేవ నీవు సమస్తమును సృష్టించితివి నీవు నీ చిత్తమును బట్టి అవి ఉండేను దానిని బట్టి సృష్టింపబడను కనుక నీవే మహిమ ఘనతకు ప్రభావమును పొంద అర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట ప్రాధాన్యత ఏమిటంటే ఆయనను దేవదూతలు స్తుతిస్తూ ఉంటారు ఈ వీరు ఆయనను యుగ యుగములు జీవించుచున్న ఆయన మన ప్రభు అయిన మన ప్రభువుకు ఏమై ఉన్నారంటే సాగిలపడి నమస్కారం చేస్తుంటే సాగిలపడుతా అంటే సాగిలపడటం కాదు తమకున్న సమస్తాన్ని ప్రభు ఆయన నీవి ఇచ్చినవే ప్రభు ఆయన నీ నుండి నేను పొందుకున్నవే ప్రతి ఈవి జ్యోతిర్మయుడు దేవుని దగ్గర నుండి నాకు పొందుకున్నావే ఇవన్నీ అని వాటన్నిటిని తమ సమస్తం కలిగిన వాటిని పెట్టి ఏం చేశారంటే ఆయన స్తుతిస్తూ మహిమకు ఘనతకు పొంద అర్హుడు అని వారు దేవాది దేవునికి నమస్కారం చేస్తారు ఈ వధించబడిన గొర్రె పిల్ల ఏమై ఉన్నదంటే ఆ గ్రంథాన్ని విప్పుటకు యోగ్యుడు అర్హత సాధించాడు అని పరలోక రాజ్యంలో ఒక ఆనందం ఏమంటే ధూప ద్రవములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిల పరిధిని ఈ పాత్రలు ఏమిటంటే పరిశుద్ధుల ప్రార్థన మనం ప్రార్థన చేస్తాం ఈ ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది అనేది మనకు క్వశ్చన్ మార్క్ చాలా మంది ఇంతకీ ఆ ప్రార్థన దేవుడు విన్నారా ఇంకా లేదా అసలు దేవుడికి చేరిందా చేరలేదా అనేది చాలా మందిలో ఒక కలం ఎందుకంటే నీవు యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన నీవు పరిశుద్ధురాలు ఈ ప్రార్థన ఎక్కడికి చేరుతుందంటే ఆయన సింహాసనము అనగా బలిపీఠము చెంతకు చేరుతుంది అంటే పరలోక రాజ్యంలో ఒక సింహాసనం ఉంది
आसिमासनम दगरक मनम इकड़ भूमि मीद चेस्टुन प्रति प्रार्थना आयन सन्निधिकी वेल्तुनवन्नी भद्रपरिचि उंचुतारु मन प्रार्थना अंता ओक पात्रलोनिकी वेल्तुंदी मन कन्नीलतो चेसे प्रार्थना मन उपवासमुतो चेसे प्रार्थना मन दुःखिंचुचु चेसे प्रार्थना एंदुकु हन्ना जीवितमलो मनम चूडलेदा आमे दुःखिंचुचु मौनंगा कन्नीलु विडिचुचु प्रार्थना चेस्ते देवुडु आमे मोरनु आलकिंचाडा आलकिंचलेदा మొర విన్నాడు కాబట్టి వెంటనే సమూయేలు గర్భపడ్డాడు దానియేలు దుఃఖించుచు మరణ ఛాయలో ఉన్నప్పుడు ప్రార్థిస్తే సింహపు నోళ్ళను మూయలేదా అంటే మరి దానియేలు ఎందుకు అంతగా మెచ్చుకున్నాడంటే నిత్యము స్థితించువాడు నిత్యము ప్రార్థించువాడు పరలోక రాజ్యంలో కాలింపేలు మన ఇంట్లో ఎలా మోగుతుందో ప్రార్థన కూడా మనం ఎంత ప్రార్థిస్తే పరలోకంలో మన బెల్ మోగుతూనే ఉంటుంది అందుకే దానియేలు నా నీవు నాకు బహు ప్రియు మనం ఆరాధించే పరిశుద్ధుల ప్రార్థన ఈ పాత ఈ ప్రార్థనలు ఎక్కడికి వెళ్తాయంటే దేవుని సన్నిధికి ఉంటుంది ఉంటుంది ఆ సింహాసనం దగ్గరికి వెళ్ళి మన ప్రార్థన అంతా కూడా అక్కడికి చేరుతుంది ఆ ప్రార్థనలు ఆ ముద్రలు వేయబడి ఉంటాయి ఎందుకంటే సమయంలో ఒక సమయంలో ఆ ప్రార్థనలు అన్నిటినీ ఆయన దుప్పుతాడు చూడండి మరి ఆ పాత్రలు పశుతుల పాలు ప్రార్థనలు ఆ పెద్దలు అంటున్నారు ఈ గ్రంథం తీసుకుని దాని ముద్రలను దిప్పుటకు ఎవరు యోగ్యుడు అంటే వధించబడిన వాడై తన స్వరక్తం ఇచ్చి ప్రతి ప్రజలలోనూ ప్రతి జనంలోనూ మనుషులను మా దేవునికి వారికి ఒక రాజ్యముగాను దేవుని కొరకు యాజకులుగాను చేసి గనుక భూలోకమందు ఏలుదురు వారు కష్ట పాట పాడు ఎవరు ఈ ప్రార్థనలు అంటే మనుషులలోనూ జనములలోనూ దేవుని కొరకు ఎవరైతే మరి మనుషుల కొరకు దేవుని కొరకు రాజ్యముగా యాజకులుగా వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుచున్నారు దేవుడి వాక్యం సెలవిస్తుంది వదిలించబడిన గ్రంథము తీసుకొని సింహాసనం మధ్య గొర్రెపిల్ల వారికి కాపరై జీవజలముల బుగ్గల యొక్క వారు నడిపించును దేవుడే వారి కళ్ళలో ప్రతి బాష్పంలో తుడిచిన ఎందుకు ఈయన అర్హత సాధించాడంటే మన కొరకై ఆయన బలిగా అర్పణగా అర్పించబడ్డాడు ఎందుకంటే పేతురు రాసిన పత్రికలో మనం శ్రేష్టంగా చూస్తే మొదటి పేతురు 4:14 చూస్తే క్రీస్తు నామము నిమిత్తం క్రీస్తు నామము నిమిత్తం మీరు ఏమై ఉన్నారంటే మీరు నిందల పాలైనను మహిమా స్వరూపమైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద మీ మధ్యన నిలిచి ఉన్నది గనుక మీరు ధన్యులు చూడండి నిందలు వచ్చాయి శ్రమలు వచ్చాయి శోధనలు వచ్చాయి హేళనలు వచ్చాయి అని అనుకుని ఉండింటే ఈరోజు మన మరి గ్రంథంలో పేదరుల గురించి కానీ అపొస్తలుడైన పౌలు గురించి కానీ మనం ఈరోజు వినేవారం కాదు చూచేవారం కాదు అంతకంటే అర్హుడు అర్హత సాధించిన యేసు క్రీస్తు ఆయన మహిమని వీడి మనిషి రూపంలో దాల్చుకొని మన మధ్యకు నిందలకు శ్రమకు చోదనకు హేళనలు కూడా ఆయన లెక్క చేయక మన మధ్య ఈరోజు అర్హత సాధించాడంటే శ్రమను చూడలేదు హేళన చూడలేదు నిందలను చూడలేదు అందుకే పేతురు శ్రేష్టంగా సెలవిచ్చాడు మీరు క్రీస్తు నామము నిమిత్తం ఎవరి నామంలో ఏమేమో మనము ఈ లోక సంబంధమైన వాటి కొరకు మనము నిందలు తెచ్చుకుంటే అది మన వ్యక్తిగత సంబంధించినది కానీ క్రీస్తు నామములో క్రీస్తు నామమును బట్టి సేవలో వెళ్ళినా పరిచర్యలో వెళ్ళినా సువార్త ప్రకటిస్తూ నిందలు వచ్చినా హేళనలు వచ్చినా అవమానాలు వచ్చినా అవన్నింటిని మనం ఏం చేయాలంటే యోగ్యుడైన మహిమా స్వరూపి అయిన ఆత్మ మన మధ్య ఉన్నదని మనం నమ్మి విశ్వసించినప్పుడే మనము ధన్యులము మన జీవితాలలో దేవుడు ఒక శ్రేష్టమైన సందేశాన్ని ఇస్తున్నాడు ఏమిటంటే అర్హత సాధించిన యోగ్యత సాధించిన గొర్రె పిల్ల ఆ ముద్రలు విప్పుటకు అర్హుడై ఉన్నాడు ఎందుకంటే మరణపు ములును విరిచి శ్రమను సిలువను సహించ మరణ
रेंडा वाद्याय मु रेंडा वचन मनम चुस्ते आयना तना एदुटा उंचबड़िना आयना आयना तना एदुटा उंचबड़िना आनंदमु कोरकै एमुंदंट आनंदमु येसुक्रिस्तुकी आयना तना एदुटा उंचबड़िना आनंदमु कोरकै अवमानमुनु निर्लक्ष्य पेट्टी अवमानं एं चेसाडु अवमानमु नाकु जरिगिंदि नेनु देवादि देवुडु నేను పరలోకములో మహిమలో ఉండేవాడిని అనే తనలో ఒక ఇంచైనా వచ్చి ఉండితే ఈరోజు ఆయన అర్హత సాధించువాడు కాదు. ఎందుకంటే ఆ మహిమకు ఘనతకు అర్హత ఎలా వచ్చిందంటే హెబ్రీయుల రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు చాలా శ్రేష్టంగా సెలవిస్తున్నాడు. ఏమిటంటే ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై పరలోకంలో ఉండే ఆనందాన్ని మనం చూసి ఇక్కడ క్రీస్తు నిమిత్తమై నిందలైనా హేళనైనా అవమానాలైనా శ్రమలైనా మనం తట్టుకోవాలి. ఎందుకంటే మన కొరకు ఒక ఆనందమును ఒక జీవ కిరీటము వాడవారని కిరీటము మహిమా కిరీటము మన కొరకై దాచబడి ఉన్నాయని ఆ ఆనందంతో మనం జీవించాలి. అందుకే ఆయన అంటాడు ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై ఏం చేశాడు ఆయన అవమానమును నిర్లక్ష్య పెట్టి నేను దేవాది దేవుణ్ణి కదా నేను ప్రభువులకు ప్రభువుని కదా నేను రాజులకు రాజుని కదా అని ఆయనలో కొంచెమైనా మరియు ఆ యొక్క ఆ అహంకారం వచ్చి ఉండింటే దేవుని ఈరోజు ఆయన ఆ ముద్రలు విధించకు యోగ్యత వహించేవాడు కాదు. అవమానమును నిర్లక్ష్య పెట్టి ఏం చేశాడు తెలుసా సిలువను సహించాడు. సిలువను సహించి మరలా ఏం చేశాడు తెలుసా ఆ సిలువను సహించి ఏమైందాడంటే దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆనందము కొరకై అవమానాలన్నింటిని భరించాడు నిర్లక్ష్యం పెట్టాడు. తర్వాత సిలువను సహించడం అంటే అతనికి సిలువను సహించి ఆయన కృపలో సిలువ శ్రమలన్నిటిని అన్నిటినీ సాధించాడు. ఆ సిలువలో నిజంగా దేవుని కుమారుడవా నిజంగా నీ మూడు మేకులతో వేలాడుతున్నావు నీ పక్కన ఉన్న దొంగలు క్షమించావు మనం నిజంగా దేవుని నిలబడు అయితే పైనుండి కిందికి దిగిరా నువ్వు మూడు మేకుల మీద నుంచి నువ్వు తప్పించుకోలేనివి నీవు దేవుడు ఎలా అవుతావు అనే తన చుట్టూ అందరూ ప్రేరణ చేస్తున్నా ఆ అవమానాన్ని అంతటిని కూడా ఆయన ఏం చేశాడు నిర్లక్ష్య మూడు మేకులనే తప్పించుకోలేని వాడివి నీవు ఇంతటి ప్రజల్ని నీవు యొక్క మరణాన్ని తప్పించుకోగలవా అనేసి అపహాస్యం చేస్తుంటే కూడా ఏం చేశాడు తెలుసా ఆయన అవమానాన్ని అంతటిని పక్కకు తీసి ఎందుకంటే తనకు ఒక ఆనందం ఉంది ఆ ఆనందము కొరకే ఆ ఆనందం ఏమిటంటే ఆశీనుడై ఉన్న కుడి పార్శ్వమున తాను కూడా ఆశీనుడై ఉండాలి అత్యున్నత సింహాసనమందు ఆ దాన్ని గ్రహించాడు దాని కొరకై అవమానాన్ని అన్నిటి నిర్లక్ష్య పెట్టాడు సిలువను సహించాడు. కాబట్టి ఈ దినమున ఆయన ఈ పాత్రను విప్పడానికి అర్హత యోగ్యత స్తోత్రార్హత పొందిన అర్హుడై ఉన్నాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది ఎవరు అర్హులు ఎవరు ఈ పాత్రను విప్పడానికి అర్హులు అంటే మన పాత్ర మన పరిశుద్ధుల ప్రార్థనే ఆ పాత్ర ఆ ముద్రలు విప్పక మనం ఆరవ అధ్యాయంలో చూస్తే మనకంతా కూడా చాలా తెలుసు ఆ వాక్యం. ఎందుకంటే ఒక్కొక్క ముద్ర విప్పక అవి ఏం జరుగుతాయి అనేది మనం 2020 జనవరిలో వాక్య సందేశాన్ని విన్న ఆ ముద్రలు విప్పక ఒక్కొక్కటి ఒక్కొక్కటి భూమి మీదకి ఆ యొక్క ఏమి శ్రమలు శోధనలు వస్తాయని ఆ ముద్రలు చేతిలో పట్టుకొని ఆయన ఉన్నాడు. అందుకే నీవు వదిలిపబడిన వాడై ఆ ముద్రలు విప్పుటకు యోగ్యుడవై నీ రక్తం ఇచ్చి ఆయన రక్తం ఇచ్చి ఎక్కడి నుంచి మనం చూపించాడు తెలుసా ప్రతి వంశంలోను ప్రతి భాషలోను మాట్లాడేవారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని ఎవరి కొరకు ఉన్నారు తెలుసా దేవుని తన తండ్రి అయిన దేవుని కొరకు విధేయత చూపించిన వాడై తన రక్తం ఇచ్చి ప్రతి జాతి ప్రతి వంశంలో ప్రతి భాష మాట్లాడే వారందరిలో కూడా ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని ఆయన కొని ఏం చేశాడు తెలుసా దేవునికి వారిని ఒక రాజ్యముగా అదే రండి పరలోక రాజ్యం అంటే ఎవరూ కాదు మనమే పరలోక రాజ్యంలోని మనం ప్రవేశించాలి అంటే యేసయ్య రక్తం మనకు చాలా అవసరం. ఏ అర్హత లేని మనల్ని ఆయన అర్హత కలిగించాడు అంటే ఆయన మరణాన్ని జయించడం వలన మనకి అర్హత కలిగింది ఆయన రక్తము మనల్ని పశుకులుగా చేసింది పావులుగా చేసింది
आना परिमल रक्तम मनले कंपुकटना मन जीवितानी बेदजल्ले स्वासनका परिमलिंप चेसिना आना परिमल रक्तानी बट्टी मन स्तुतिंचाल इंदुकंटे आना पूजा अर्हुडु आना स्तोत्रानिकि अर्हुडु मन पात्र मन ओका मन मन प्रार्थनल मीद आयन योग्युडै उन्नाडु अंदुके आयन स्तोत्रानिकि अर्हुडनि పరలోక రాజ్యంలో ఒక గొప్ప స్వరం వినబడుతుందట. అందుకే మరియు నేను చూడక సింహాసనము జీవులను పెద్దలను ఆవరించిన అనేక దూతల స్వరం వినబడెను. వారి లెక్క ఎంతుంది తెలుసా? కోట్లాది కోట్లంగా ఉండెను. ఇంత గొప్ప జన సమూహం దేవునికి దేవదూతలు కోట్లాది కోట్లుగా ఉన్నా ఆయన అర్హత ఎవరికి కావాలనుకుంటున్నారు తెలుసా? మనుషులైనా మనల్ని మన మనం చేసే ప్రార్థనల మీద ఆయన పూజార్హుడు కావాలని, మనం చేసే ప్రార్థనల మీద ఆయన యోగ్యుడిగా స్తుతికి పాత్రుడిగా ఉండాలని ఆయన తన స్వరక్తమిచ్చి ప్రతి వంశంలోను ప్రతి జాతిలోను మనల్ని ఆయన కొన్నాడు. కొనడం వలన ఆ లెక్కకు మించ కోట్లాది కోట్ల దేవదూతలు కూడా ఏం చేశారంటే ఆ వారు వదిలిపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రములకు పొంద అర్హుడు అని గొప్ప స్వరముతో ఏం చేస్తున్నారు తెలుసా? గొప్ప స్వరముతో చెప్పుతూ పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములో ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్పములు సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రె పిల్లకును స్తోత్రములు ఘనతయు మహిమయు ప్రభావములు కలుగును యుగ యుగములు కలుగును గాక అని చెప్పుట ఎవరు వింటున్నారు? ఇవన్నీ ఆత్మవశుడై పరలోకం ఎలా ఉంటుందని క్లియర్గా ఆయన మనకు ప్రకటన గ్రంథం రాబోయే వాటిని ముందుగా రాయించాడు. ఎందుకంటే సింహాసనము 24 సింహాసనాలు ఉంటాయి. ఆ సింహాసనములు ఆశ్రయ వాడు ఎలా ఉంటాడంటే సూర్యకాంత పద్మరాగములను పోలిన వాడై మరకటముల వలె ప్రకాశించుచు ఇంద్రధనస్సును పోలిన సింహాసనము చుట్టూ ఆవరించిన వారి వలె సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఆ సింహాసనముల మీద 24 పెద్దలు ఉంటారు. మరి ఈ ఇంతగా ఆత్మవశుడైన యోహాను సెలవిస్తూ చెప్తున్న శ్రేష్టమైన మాట ఆ 4 జీవులు ఏం చేస్తున్నారు తెలుసా? ఆమె ఎందుకు ఈ 4 జీవులు కూడా ఒక్కొక్క రూపాన్ని ఆయన ఇచ్చాడు. ఏమిటి ఆ రూపం? ప్రతి జీవికి ఆరేసెక్కలు. ఆ జీవుల్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎలా ఉంటాయంటే మొదటి ముఖం ఎలా ఉంటుందంటే సింహం, రెండవది దూడ, మూడవది మనిషిని, నాలుగవది పక్షరాజు. దీనికి ఏమి సాదృశ్యం అంటే మూడవది సింహం, ఆయన యూదాగోత్రపు సింహం, రెండవది దూడ వంటి ముఖము. అది ఏమిటి అంటే భారము, మన సమస్త పాప భారములను ఆయన కిరాముల మీద ఆశీనుడై ఉన్నాడు కాబట్టి ఆ రూపాన్ని వారికి ఇచ్చాడు. కిరాబులు శరాబుల యొక్క రూపం ఏమిటంటే సింహము రూపము, దూడ వంటి రూపము, తర్వాత మరల మనుషుని ముఖము, తర్వాత పక్షిరాజు మనిషి రూపంతో దీనుడై రిక్తుడై మన మధ్యకి ఆయన దిగొచ్చాడు. అది మూడవ రూపానికి సాదృశ్యం. నాలుగవ రూపం ఆయన మరలా త్వరగా రానే ఉన్నాడు కాబట్టి పక్షిరాజు వలె మనం వచ్చి ఆయన తన రెక్కలతో మనల్ని తీసుకుని వెళ్ళి ఆయన చుట్టూ సింహాసనాసీనుడైన ఆ దేవాల దేవుని చుట్టూ రెక్కలు ఆరేసి రెక్కలతో ఎగురుతూ దేవాది దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఉంటాయి. ఆ వాటిపైన ఆయన ఆశీనుడై ఉన్నాడని తెలిసి కూడా కోట్లాది కోట్ల దూతలు ఉన్నా కానీ ఆయన మనిషిని ఎంతగా ప్రేమించాడనేది వాస్తవానికి మన గ్రంథం అంతా కూడా సెలవిస్తుంది. నీ స్థుతులపై నేను ఆశీనుడై ఉంటాను, నీ ప్రార్థనలు నా సన్నిధికి చేరుతాయి, ఆ పాత్రలు నేను దాచాను, ఆ ముద్రలు నేను వేసి ఉంచాను, అది ఉబ్బుతా విప్పినప్పుడు నీవు బల బల అని నా దగ్గర నేను పిలుస్తున్నప్పుడు ఆ శుభ వేళలో నీవేం చేస్తావు తెలుసా? ఒక కొత్త పాట పాడేవలే పాడుచు అనేది ఉంది. ఎందుకంటే భూలోకాన్ని ఏడు వారుగా ఆయన మనల్ని చేస్తాడని చూడండి. అక్కడ అది 10 చివరిలో కనుక వారు భూలోకం అందు ఏడుగురు. ఈ రోజు మనం ఏలేకపోయినా ఈ రోజు భూమి మీద ఉన్నవి మనల్ని ఏలుతున్నా, ఒక రోజు మనము భూమి మీద ఉన్న వాటిని మనము ఏలే అర్హత
ఈ అరణ సాధించిన మరణాన్ని సాధించిన మరణపు ముళ్ళను విరిచిన మహిమా స్వరూపాన్ని ధరించిన అతి పరిశుద్ధుడైన దేవాది దేవుడు అంతటి యోగ్యత తన బిడ్డలకి ఇస్తాడు అనే దాన్ని మనం నమ్మాలి. చూడండి, భూమి మీద మరణయ్య చేసిన కొత్త పాట ఆయన ఎదుట పాడుతామంట. కొత్త పాట పాడుచు మనం భూమి మీద 60, 70, 40 మహాన వంద సంపూర్ణ వెళ్ళిపోవలసిందే. యాత్రికులం, పరదేశులం, మనం వెళ్ళవలసిన చోటు, మన స్థానం ఇది కాదు, మన రాజ్యం ఇది కాదు, మనం ఉండే స్థానము ఇది శాశ్వతమైనది కాదనేది ప్రతి మనిషికి తెలుసు. కానీ శ్రమ వచ్చిన, శోధన వచ్చిన వెంటనే దేవుని విడిచి, దేవుని దూరంగా పారిపోయి, దేవుని నుండి దూరంగా వెళ్ళిపోయి, దేవుణ్ణి దూషిస్తూ, అపహాస్యము చేస్తూ, మరల బహాటముగా సిలువ వేస్తూ ఆయన అది సహించడని పోయిన వారు సెలవిచ్చారు. ఎందుకంటే మరలా ఆయన సిలువ వేస్తే ఆయన సహించడు. ముందుగానే సహించాడు. హెబ్రీయులు 12:2 ఆయన ఎదుట ఆనందం ఉంది అని అవమానము నిర్లక్ష్య పెట్టాడు. నేను అవమాన పడుతున్నానని ఆయన తలంచి ఉంటే, నేను మహిమలో ఉండేవాడిని ఆయన తలంచి ఉంటే ఈరోజు మనకు రక్షణ వచ్చేది కాదు. మనం స్తుతికి పాత్రుడైన దేవాది దేవుడు మన మధ్యన, ఆయన మరి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యన ఉండేవాడు కాదు. ఎందుకంటే అన్నిటినీ ఆయన నిర్లక్ష్య పెట్టాడు. సరే అంటారా, అలాంటి ఎంతవరకు అనగలరు, నేను ఈ సిలువను సహిస్తాను, సహించినంత, ఈ నాలో ఉన్నంత వరకు నేను సహించి దీన్ని జయిస్తాననేసి అవమానాలన్నిటికీ ఆయన నిర్లక్ష్య పెట్టి ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై ఆ అత్యున్నత సింహాసనములో ఆశీయుడైన ఆయన కుడి పార్శ్వములో కూర్చుండే ఆ అర్హత, ఆ యోగ్యత సాధించడానికే సమస్తాన్ని ఆయన భరించాడు. అందుకే ఎందుకు ఆయన స్తుతికి అర్హుడయ్యాడు అంటే, స్తోత్రముల మీద అర్హుడయ్యాడు అంటే, దావీదు చిగురు యూదా గోత్రపు సింహము వలె సమస్తాన్ని ఆయన జయించి తిరిగి లేచాడు. కాబట్టి తిరిగి లేకపోతే ఈరోజు ఆయన అర్హత పొందిన అర్హుడు కాదు. ఎందుకంటే మరణం అందరికి వస్తుంది, అందరూ భూస్థాపం చేయబడతారు, కూలిపోతారు. కానీ మన పరిశుద్ధుడు, మన అతి పరిశుద్ధుడైన దేవాది దేవుడు ఆయన శరీరమును కుళ్ళు పట్టనీదని లేఖనములు ముందుగానే లిఖించబడ్డాయి. కనుక ఆ విధమైన తిరిగి లేచి ఉత్థాన బలము చేత ఆ ముద్రలు విప్పుటకు ఆయన యోగ్యతను, అర్హతను సాధించినటువంటి గొర్రెపిల్ల, గొర్రెపిల్ల వధించబడిన గొర్రెపిల్లగా ఆయన నిలబడి ఉన్నాడు. సాదృశ్యం ఏమిటంటే తిరిగి లేవడం, పునరుద్ధానంతో తిరిగి లేచుట. ఎంత గొప్ప అర్హత! మనం కూడా ఆయన స్తుతించడానికి ఎందుకు వస్తున్నాం? ప్రపంచ దేశాలన్నీ కూడా యేసుక్రీస్తే ఆయన పూజకు అర్హుడు, స్తుతికి పాత్రుడు అని చాలా మంది 70% దేవుని ఎందుకు స్తుతిస్తున్నారంటే, ఆయనలో నిజ వాస్తవ అతి పరిశుద్ధుడిని తెలిసి, ఆయనే దేవుడిని తెలుసుకొని ఆయన ఆరాధిస్తున్నారు, ఆయన సమీపానికి వస్తున్నారు. ప్రతి ఆదివారం ఆయన వేలాది వేలాది కోట్లాది కోట్ల మంది ఎందుకు స్తుతిస్తున్నారంటే, ఆయన అర్హుడు, ఆయన పూజార్హుడు, ఆయన అర్హత సాధించిన వాడని, మరి ఆయన మహిమకు ఘనతకు అర్హుడు అని సెలవీయగా. చూడండి అక్కడ శ్రేష్టమైన మాట, ఆ నాలుగు జీవులు ఏమని చెప్తున్నాయి చెప్పండి, కెరాబులు సెరాబులు, ఆ నాలుగు జీవులు ఆమెన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిల పడి, మరి పనంతా ఏమంటే 24 పెద్దలు పని ఏమిటంటే, ఎప్పుడు కూడా వీళ్ళేమో నాలుగు జీవులు ఎగురుతూ ఎగురుతూ పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తా ఉంటారు. ఈ 24 పెద్దలు వాళ్ళు స్తుతిస్తున్న కొలది వీరు తమ సమస్తాన్ని పక్కన పెట్టి ఏం చేస్తారు, ఇవన్నీ నీవిచ్చిన ప్రభువ, ఇవన్నీ నీవిచ్చిన దాన్ని బట్టే మేము స్తుతిస్తున్నామని మరి ఏం చేస్తున్నారు తెలుసా, ఆ పెద్దలు సాగిల పడి నమస్కారం చేస్తూ. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చివరిగా మనం ఒక శ్రేష్టమైన మాట అక్కడ ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చూస్తే, 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే, అందుచేతను పరలోకమందును మందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, ప్రతి వారి మోకాలను యేసు నామమున, ఎవరి నామంలో మనం స్తుతించాలి, ఎవరి నామంలో మనం ప్రార్థన చేయాలని ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు చాలా శ్రేష్టంగా సెలవిస్తున్నాడు. మనం ఎవరి నామంలో ప్రార్థిస్తున్నాం, యేసుక్రీస్తు నామంలో, ఎందుకంటే ఆయన మన కొరకు ప్రార్థన పెట్టాడు, ఆయన మన కొరకే తను తాను తగ్గించుకున్నాడని శ్రేష్టంగా సెలవిస్తున్నాడు.
చెప్పిస్తుంది వాక్యం. అందుకే తొమ్మిది పరలోకమందు గాని భూమి మీద గాని భూమి మీద ఉన్న వారిలో గాని ప్రతి వారి మోకాలు యేసు నామమున వంగునట్లు ప్రతి వారి నాలుకయ తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు వలి మొక్కుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనను అనుగ్రహించి ఎందుకు ఈ అర్హత దేవుడు సమస్తమును నిర్లక్ష్య పెట్టి ఏమిటి అవమానములన్నిటిని నిర్లక్ష్య పెట్టి సిలువని సహించడం వలన ఇంతటి ఆధిక్యత తండ్రి అయిన దేవుడు ఇచ్చాడు. ప్రతి నామం ప్రతి నాలుక ప్రతి మోకాలు ఆయన ఎదుట ఉండవలసిందే. ఆయన నా నాలుక ప్రతి నాలుక నీవే నిజరక్షకుడని ఒప్పుకోవలసిందే. ఈ రోజు నువ్వు ఒప్పుకోకపోవచ్చు ప్రియ సోదరుడు సోదరి, ఎందుకంటే నా దేవుడు నీ దేవుడు అని మనం చెప్పుకుంటున్నామేమో, కానీ ఏ దేవుడు, దేవుడు ఒక్కడే, మధ్యవర్తి కూడా ఒక్కడే. ఆయన సత్య స్వరూపి యొక్క ఆత్మ, ఆయనే పరిశుద్ధ ఆత్మ. ఎవరైనా రక్షకుడు ఉన్నాడు అంటే, ఆయన దేవుడుగా పిలువబడుతున్నాడంటే, తన స్వరక్తమిచ్చి సంపాదించి ప్రతి వంశములను ప్రతి కులములను ప్రతి జాతిలోను పిలిచిన ఆ పిలుపులో మనమందరం ఆయన రక్తం చేత కొనబడి ఉన్నాం. కాబట్టి వారే అర్హతలు ఇచ్చిన ఆ దేవాదిదేవుడు ఆయన అర్హత సాధించాడు. కాబట్టి మనం కూడా ఆయన స్తుతించే అర్హత ఆ దేవాదిదేవుడే మనకిచ్చాడు, మనల్ని కొన్నాడు. ఈ యోగ్యత కూడా ఆయన ఇచ్చినదే. అందుకే ప్రభు దినమందు ఆయన ఏమై ఉన్నాడంటే, మనకు ఏమై ఉన్నాడంటే, ఆయన ఆరాధన దినమందు ఆయన ప్రభు అయి ఉన్నాడు, ఆరాధనకు యోగ్యుడై ఉన్నాడు, స్థుతుల మధ్య ఆశీనుడై ఉన్నాడు, మన మధ్యన సంచరిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. కనుక ఆయనను బట్టి ప్రతి నాలుక ప్రతి మోకాలు ప్రతి ప్రతి తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని నువ్వు ఒప్పుకోవాల్సిందే. ఈ రోజు నువ్వు ఒప్పుకోకపోవచ్చు, అని ఒక రోజు తప్ప ఆ రోజు నీవు నా కొరకే ప్రాణం, ఏ దేవుడు కూడా ప్రాణం పెట్టలేదండి చరిత్రలో, ఏ దేవుడు కూడా తన సమస్తాన్ని వదిలి రాలేదండి. ఎందుకంటే ఒకే ఒక దేవుడు, ఆ దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ప్రజలందరి సర్వ మానవాళి కొరకు ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టిన వారికి అర్హత ఉంది, ప్రాణం పెట్టిన వారికి యోగ్యత ఉంది. ప్రాణం పెట్టిన వారికి ఎందుకంటే తన ప్రజలు తన బిడ్డలు అని చెప్పుకోవడానికి అర్హతను సాధించారు. ప్రాణం పెట్టకపోతే ఆయన కూడా అర్హత, ఎందుకంటే ప్రాణం పెట్టారు. నేను కొన్నానంట, నేను విలువ పెట్టాను. అది ఏమిటి విలువ అంటే తన ప్రాణమే. మీరు వెండి బంగారములు గల అక్షయమైన వాటితో నేను మిమ్మల్ని కొనలేదు. ఎలా కొన్నాను? అమూల్యమైనయు నిష్కలంకమైనయు నిరపరాధి అయిన అమూల్యమైన రక్తం చేత నేను మిమ్మల్ని కొన్నాను. గనుక నేను మీ మీద ఏమై ఉన్నా, మీరు నా ప్రజలై ఉన్నారు, నా సొత్తై ఉన్నారు, నా బిడ్డలై ఉన్నారని ఆయన సెలవిస్తున్నారు. కనుక ప్రతి నామము పైనామమునకు ఆయనకు అను, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు హెచ్చించండి. ఎంత అత్యధికమైన అత్యున్నత సింహాసనం కంటే ఇంకొక సింహాసనము ఇదేనే లేదు. ఆకాశము మహాకాశము మధ్యాకాశము ఇవన్నీ అయిపోయిన తర్వాత పరలోక రాజ్యం ఉంటుంది, అంతకంటే ఇంకొక రాజ్యము లేదు. ఆ రాజ్యానికి మనల్ని అందరూ ఆయన ఏం చేశారంటే, అర్హతను ఆయన పొందుకొని మనకి కూడా ఆ అర్హతను ఇచ్చాడు. ఇంత గొప్ప దేవుడు మనకు ఉన్నాడని మనం ఏం చేయాలంటే, ఎదుట నమ్మాలి, విశ్వసించాలి, ప్రార్థించాలి. మన ప్రార్థన ఎక్కడికో, నీవు పరిశుద్ధుడు కనుక, నేను పరిశుద్ధుడు కనుక నీవు పరిశుద్ధుడై ఉండాలి అని ఆయన సెలవిస్తున్నాడు. మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ప్రార్థిస్తే ఆ ప్రార్థన నా సన్నిధికి వస్తుంది. నా చేతిలో దాన్ని భద్రపరిచి ఉంచాను, దాన్ని విప్పడానికి ఇప్పుడు నేను అర్హత సాధించాను. ఎందుకంటే మరణాన్ని జయించి తిరిగి దానికి 22 అధ్యాయాల వరకు ఆ ప్రకటన గ్రంథం వెళ్ళిపోయింది. లేకపోతే 5వ అధ్యాయానికి ఆ గ్రంథం విప్పకపోతే 5వ అధ్యాయంతోనే ముగిసిపోయేది ప్రకటన గ్రంథం. ఆ గ్రంథాన్ని విప్పడానికి సాధించిన అర్హత గొర్రెపిల్ల. ఆయనే మన ప్రభు అయిన సమస్త మానవాళి కొరకై గొర్రెపిల్లగా వదకుదేయబడిన గొర్రెపిల్లగా వధించబడిన గొర్రెపిల్లగా సాధువైన మృదువైన ఉన్న గొర్రెపిల్లగా దయాలత్వం కలిగిన గొర్రెపిల్లగా మన మధ్యాహ్నం మన కొరకే దిగి వచ్చిన గొర్రెపిల్ల. ఆయన యోగ్యుడు కనుక ఆయనను బట్టే మనం ఆయనను స్తుతించాలి, ప్రార్థించాలి. ఆయన మహిమకు ఘనతకు అర్హత సాధించాడు. ఆ అర్హతలో మనకు కూడా ఆయన ఒక యోగ్యత ఇచ్చాడు.
మన స్తుతుల మీద మన ప్రార్థనల మీద ఆయన ఆశీర్వదించిన కీర్తి యోగ్యత కీర్తి ధన్యత మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతి నాలుక కూడా ఒప్పుకోవాలి. ప్రతి నామమునకు పై నామం ఇంకొక నామం లేదు అని కూడా వాక్యం శ్రేష్టంగా సెలవిస్తుంది. ఇంతటి ధన్యతను యోగ్యతను ఇచ్చిన దేవాది దేవునికి మన స్తుతుల మీద ఆశీనుడు, మన ప్రార్థనల మీద ఆశీనుడైన దేవాది దేవుని మనసారా ఆరాధించే యోగ్యత ధన్యతను మనకి ఇచ్చిన ఆయన కృపను బట్టి మనం స్తుతించాలి. అందుకే నిత్యము స్తుతించిన నీరుణము తీర్చలేము, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేము. రాజా 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 రాజాతి రాజము నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ ఋణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం లేను. జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాదుడా, జీవజలముల ఊక యొద్దకు నన్ను నడిపిన కాపరి, జీవజలముల ఊక యొద్దకు నన్ను నడిపిన కాపరి. రాజా 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 రాజాతి రాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. మనల్ని ఎక్కడ నడిపించాడంటే ఆయన జీవ జలమైన ఆయన బుక్కుల యొద్దకు ఆయన నిత్యం. అందుకంటాడు మిమ్మల్ని నేను ప్రతి భాష బిందువులు చూస్తాను. మనం అక్కడ చివరిలో మనం చూస్తే ఐదవ ఆరవ అధ్యాయం చివరిలో మనం చూస్తే అక్కడ శ్రేష్ట నేను ప్రతి భాష బిందువులు చూస్తాను, మీకు ఆకలైనను ఇంకేది కూడా మీకు ఉండదు, ఎందుకంటే మీరు నా యొద్దకు వచ్చారు. శ్రమలలో నుండి మహాశ్రమలలో నుండి వచ్చారు కనుక ప్రతి భాషకు బిల్లు నేను చూస్తానని ఆశిస్తాను. మహిమకు ఘనతకు అర్హుడైన ఇట్టి ధన్యత ఇట్టి యోగ్యత ఆయన మనకి ఇచ్చినందుకై ఆయనను మనం మహిమపరచాలి. మీ శరీరాలతో ఆయనను మహిమపరచుడి అంటారు. మన శరీరాలతో ఆయన మహిమపరచాలి అంటే మనము ఆయనకు మహిమకరంగా జీవించాలనే ఆయన మనకి ఇచ్చిన. అందుకే ఈ వాక్య సందేశం ద్వారా ఏమిటంటే మహిమ ఘనత ఆయన ఎందుకు స్తుతికి పాత్రుడయ్యాడంటే సమస్తాన్ని జయించి తిరిగి లేచాడు కనుక ఆయన స్తుతికి పాత్రుడు, అర్హత సాధించిన యోగ్యుడయ్యాడు. దీన్ని బట్టి మనం ఆయన స్తుతించాలి, ప్రార్థించాలి, ఆరాధించాలి, పాడాలి, కీర్తించాలి. ఇవన్నీ బట్టి ఆయన మనకు అర్హత ఇచ్చిన మంచి దేవుని మనసారాధించి భాగ్యాన్ని మనం ఇచ్చినట్టే దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును కాక. ఆమేన్.